దేవుటీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారు ఈరోజు అంటే జనవరి 18 నుండి ఈ జాగ్రత్తల్ని పాటించకపోతే చాలా విపరీత ఫలితాల్ని చూస్తారు. మరి కుంభరాశి వారికి ఈ కాలం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జనవరి 18న మకర రాశిలో నుండి కుంభరాశిలోకి చేరిన శని వల్ల కుంభరాశి వారి జీవితంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే గురు బలం ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఇంకా తృతీయ స్థానంలో గురు చండాల యోగం ఏర్పడబోతుంది. అయితే గ్రహాల యొక్క ప్రభావం వల్ల ప్రతి రంగంలో పనిచేస్తున్న వారు, ఇంకా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు అందరూ కూడా శ్రమ ఎక్కువ చేయాలి. కష్టపడితేనే ఫలితాన్ని పొందుతారు. అలాగే ఇచ్చిన రుణాలు చాలా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సమయంలో డబ్బు ఖర్చు అధికంగా ఉండబోతుంది, కావున జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారు మధ్యవర్తిత్వం అస్సలు వహించకూడదు. ఎవరికి ష్యూరిటీగా ఉండకండి. ఇంకా ప్రతి దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అలాగే అందరినీ నమ్మకండి. మీకు భరోసా ఉన్న వ్యక్తులనే మీ విషయాల్లో పంచుకోండి మరియు వారికి మాత్రమే సహాయాలని చేయండి. అలాగే ఈ సమయంలో మీ మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు. ఇంకా ఓ చెడు వార్తని కూడా వినాల్సి వస్తుంది. ఇంకా ఈ సమయంలో బాగా కష్టపడితేనే పనుల్లో విజయాలు వరిస్తాయి అని మీరు గ్రహించాలి. అలాగే ఏప్రిల్ నెలలోపు మీకు వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన సాఫల్యం కూడా ఏప్రిల్లోగా కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పెద్ద అనారోగ్య సమస్యలు మాత్రం కనిపించడం లేదు, కానీ 1-2 రోజులు ఆసుపత్రిలో జాయిన్ అవుతారు. అలాగే శని గోచార రీత్యా కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి మీరు కొన్ని ఇంటికి అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా కొత్త వాహనాలు అవసరానిమిత్తం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే కుంభరాశి వారు శుభ ఫలితాన్ని పొందడానికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి శని ఉపవాసం ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి. ఇంకా శివుణ్ణి ఆలయాన్ని దర్శించండి. అలాగే పేదలకు పలహారాల్ని దానం చేయడం ద్వారా అన్నదమ్ముల సమస్యలు దూరమయ్యి మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.